హలో అన్నయ్య, మీ పేరు అన్నయ్య? నా పేరు శివకుమార్ వర్మ. ఇప్పుడు షేర్లింగంపల్లి అభ్యర్థిగా ముగ్గురుపూడి గాంధీ గారు కానీ, గౌడ్ గారు కానీ, మన రవికుమార్ యాదవ్ గారు కానీ, వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చినాము. పబ్లిక్లో కూడా ఫెయిల్యూర్ అనే మాట ఉంది. రవికుమార్ గారు యూత్ లీడరు, బాగా మంచి కష్టపడే ఇది ఉంది. వాళ్ళ నాన్నగారి ఫౌండేషన్, భిక్షపతి గారిది ఫౌండేషన్ గట్టిగా ఉంది. దానికోసం బీజేపీని గట్టి బలపరిచి గెలిపిస్తున్నాము. ఈ మార్పు కూడా కావాలనే పబ్లిక్లో చాలామంది కోరుకుంటున్నారు. జనాల్లో చూస్తుంటే ఈసారి మరి కాంగ్రెస్ వస్తుంది అనే గట్టి నమ్మకం ఉంది, దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్లో అసలైన అభ్యర్థి కాదైనా నిన్న మొన్న వచ్చిండు, ఒక పర్వాలేదు వ్యక్తి, కానీ కాంగ్రెస్ ఓటింగ్ అనేది ఇప్పుడు మొత్తం పబ్లిక్లో లేదు. ఏదో చెప్పుకోవడానికి కొంచెం చెప్తున్నారు, గట్టిగా క్యాంపెయినింగ్ కానీ, ప్రజల్లో అభిప్రాయాలు కానీ, దేశాభివృద్ధి కోసం కానీ ఇప్పుడు బీజేపీకే మంచి ఇది ఉంది. గాంధీ గారి పరిపాలన కానీ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? గాంధీ గారి పరిపాలన ఫస్ట్లో కొంచెం బాగుండే, తర్వాత అస్తవ్యస్తంగా అయిపోయింది. పబ్లిక్లో ఎవరు లబ్ధి పొందే వాళ్ళకి సహాయాలు లేవు, ప్లస్ కాలనీలో కానీ, రోడ్ల కానీ, డ్రైనేజీలు కానీ అవన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యి కరెక్ట్ అయిన ఇది అందలే, డెవలప్మెంట్ అనేది అందుకోలేకపోయింది పబ్లిక్. ఎన్నికలకైతే ఇప్పుడు ఎమ్మెల్యేకైతే రవికుమార్ యాదవ్ గారు వస్తారంట? ఖచ్చితంగా రవికుమార్ యాదవ్ గారు వస్తారు, అదే గెలిపించుకుంటాం.